ఇది లార్జెస్ట్ స్పోర్టింగ్ యాక్టివిటీ చెస్ రెండు వందల దేశాలకు పైగా స్పో ఆడుతున్నాయి చెస్సు మామూలుగా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ మిగతా స్పోర్ట్స్ తీసుకుంటే ఒక పద్నాలుగు పదిహేను కంట్రీలు ఇరవై కంట్రీలు మ్యాక్సిమం ఆడతాయి అటువంటి ఈ గేమ్ని నిర్వహణకి నేర్పించడానికి నేను లాస్ట్ ఇయర్ యాక్చువల్గా లక్ష్మీ గారిని అడిగాను బట్ తన వయసు చిన్నది వద్దు ఇట్లా అట్లా అని చెప్పి లాస్ట్ ఇయర్ వర్కౌట్ అవ్వలేదు బట్ ఇయర్ లక్ష్మీ గారే ఫోన్ చేసి కోచింగ్ కావాలి అన్నప్పుడు నేను కోచింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్ సర్ప్రైజ్ ఒక నాలుగైదు క్లాసుల్లోనే తను నాకు నేర్పించడం మొదలుపెడుతుంది ఎందుకు ఇలా ఆడకూడదు ఇలా ఎందుకు చేయకూడదు అని సో ఓకే ఫైన్ దాని తర్వాత ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడిపీయడం మొదలుపెట్టింది తన ఫ్రెండ్స్కి నేర్పించడం మొదలుపెట్టింది తిను సో అప్పుడు అనిపించింది ఓకే ఈ రికార్డ్ ఎందుకు రిజిస్టర్ చేయకూడదు అని అప్పుడు నేను ఐ వాజ్ ఐ కాల్డ్ నోబుల్ బుక్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ టు రిజిస్టర్ రికార్డ్ సో ఈ రికార్డ్ పేరు మీద ఇప్పుడు దాకా ఎటువంటి రికార్డ్ లేదు ఎందుకంటే మనకి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లలు సైమల్ టేనిస్ ఉన్నాయి తొమ్మిది సంవత్సరాల పిల్లలు సైమల్ టేనిస్ ఏవో కోచింగ్ చెప్పిన ఉన్నాయి కానీ ఒక ఆరు సంవత్సరాలు పాప ఇప్పుడు దాకా పాప కానీ బాబు కానీ ఆరు సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా ఇట్లా ఇట్లా ఇవ్వడం జరగలేదు సో దీన్ని రిజిస్టర్ చేయడం కోసం నోబుల్ బుక్ దగ్గరికి అప్రోచ్ అయ్యి దీని అప్లికేషన్ పంపించడం జరిగింది సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం జరిగింది పిల్లలకి చెప్పిన తర్వాత నిర్వాణకి ఈరోజు పంతొమ్మిదో తారీఖు మనం ఈ ఎగ్జామినేషన్ నిర్వ నిర్వహించడం జరుగుతుంది సో దానికి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి తన వరల్డ్ రికార్డ్ అందుకోవడం చాలా ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ లక్ష్మి గారు అండ్ మోహన్ బాబు గారునెస్ టు దగ్గస్ట్ చెస్ ట్రైనర్ నాట్ కైండ్ ఆఫ్ అదర్ గేమ్స్ నీడ్స్ ఫిజికల్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ టు సక్సెడ్ ఇన్ ఇట్ Playing chess at the age of five or six is extremely difficult. I started chess at uh, eleven. Even it's uh, difficult for me at that time. I have traveled all around the world uh, regarding chess. Uh, I haven't seen. I have seen players playing at four or five. But teaching chess at the uh, age of five or six is something incredible. When first uh, Karthik sir called me, a uh, girl is teaching chess at the age of six. I didn't believe that. Uh, so we said uh, we can go for a world record if she is, can she can do that were dearly well, and uh, today I'm really surprised that the way she thought she's uh, extremely talented and capable, and we are as mobile We are really honored to have such a credible record holder in our uh, books. Really, thanks for the opportunity for Kartik sir and Mohan Babu sir and Nivi. Thank you. How do you feel? You're the world's youngest chess trainer. So happy. Oh no, where you? Uh,

పాపకి చెస్ ఎప్పటినుంచో నేర్పించాలని కానీ నాకు చాలామంది గ్రాండ్ మాస్టర్స్ చాలా దగ్గరగా పరిచి ఉన్నారు అండ్ నేను అంటా ఉండేదాన్ని పాపకి చెస్ నేర్పించాలి నేర్పించాలి అని ఎందుకో ఈ లాక్డౌన్లో ఐ థాట్ ఇట్ వాజ్ అ గుడ్ గేమ్ ఇద్దరు ఆడుకునేదానికి క్వైట్గా ఉండడానికి మెంటల్ స్టెబిలిటీకి ఫిజికల్గా ఒక ప్లేస్లో ఉండి ఆలోచించడానికి బికాజ్ చెస్ ఇస్ నాట్ జస్ట్ అ గేమ్ బట్ అ లైఫ్ స్కిల్ అని అనిపిస్తుంది నాకు బికాజ్ ఇట్ మేక్స్ యూ థింక్ నీ నెక్స్ట్ మూవ్ ఏంటి అని ఒక ఒక సెకండ్ ఆలోచించి అడుగు వేయిపిస్తుంది సో ఇఫ్ వి ఇన్కార్పొరేట్ చెస్ ఇన్ నా చిల్డ్రన్స్ లైఫ్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు డిసిజన్స్ తీసుకునేటప్పుడు దే విల్ టేక్ టైమ్ టు నాట్ బీ హేస్టీ నాట్ బీ ఇంపల్సివ్ బట్ ఒక థాట్ఫుల్గా ఏ ఏ డిసిషన్ అయినా తీసుకుంటారు అని ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ చెస్ టూ త్రీ వీక్స్లోనే సార్ నా దగ్గరకు వచ్చి చాలా బాగా చేస్తుందంటే నేను అన్నాను సార్ విన్నాను లేదు సార్ నేను ఏ దేంట్లో పెట్టినా చాలా బాగా చేస్తుంది అంటారు లేదు లేదు షీఈ్ రియలీ వెరీ టాలెంటెడ్ మెయిన్ నేను హీ హ్యాజ్ అ చెస్ అకాడమీ ఆయన నేర్పించేదే పిల్లలకి ఎప్పుడు అండ్ ఫర్ హేమ్ టు గివ్ మీ దట్ కాన్ఫిడెన్స్ అసలు చూద్దాం లేదు సార్ ఇది లాస్ట్ మంతే జరగాల్సింది నేను జరగనివ్వలేదు నాకు టెన్షన్ వచ్చింది సార్ ఇంకో వన్ మంత్ చూడండి సార్ పాప రెడీ అయితేనే చేయండి అని తర్వాత ఆయన మాస్క్ వేసుకొని ఉంటారు ఎప్పుడు మా సార్ ఆయన మాస్క్ తీసి అమ్మ పాప రెడీగా ఉన్నప్పుడు మీరెందుకు స్టాప్ చేస్తున్నారని ఫట్మన్ అడిగారు ఆయన దెన్ ఐ హ్యాడ్ రియలైజేషన్ ఐ సెడ్ ఓకే ఇఫ్ షీఈ్ రెడీ ఐ షుడ్ సపోర్ట్ హర్ అండ్ నాట్ స్టాప్ హర్ అని టుడే నేను ఇంకా కంగారు పెట్టాను తనకాన్నే అండ్ ఐ కెనాట్ బీ మోర్ ప్రౌడ్ ఆఫ్ హర్ టుడే టు డూ ఇట్ సో హ్యాపీలీ ఈజిలీ So thank you, baby. You made mama very proud. Puro na kiyerozuki chess <laughs> gameon gori jiteri do. Ya puro kono saubhala mandu ya puro vuti kevelna puro andur artha onte arachu se cinema rajusha garne na k actiona theli do. Atone de mama ei na shubhasan na daddy ila chess chessunets kotha onde ila lante. ఎందుకమ్మా ఆయన చెస్ ముందు చదువుకొని తర్వాత ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ చెస్ అంతా బాగా టెన్షన్ జాబు ఎందుకు ఇప్పుడు టెన్షన్ పెడతావు అని చెప్పాను లేదు డాడీ తను ఇంట్రెస్టెడ్ అని చెప్పింది అవును ఇంట్రెస్టెడా అవును చూసి జాస్తి మారితే కొట్టేటట్టుంది ఆ రౌండు కాబట్టి ఈరోజున రియలీ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్ కాన్సన్ట్రేషన్ మా బిడ్డని కాదు కానీ ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బిడ్డలకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉందో దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చదువుతో పాటు దాని మీద కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెడితే ఎవ్రీబడీ ఎవ్రీబడీ విల్ బికమ్ సంథింగ్ గ్రేట్ నాట్ ఓన్లీ మై గ్రాండ్ డాటర్ కాబట్టి ఐ విష్ ఎవరిబడి మై సక్సెస్ నవ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ వయసులో నా మా అమ్మాయికి లక్ష్మీప్రసన్నకు తపలా నేర్పించాను సంగీతం నేర్పించాను బట్ ఈ రోజున ఇంగ్లీష్ సంగీతంలాగా మాట్లాడగలుగుతుంది కానీ సంగీతం తెలియదు తపలా తెలియదు ఎన్నో తపలాలు బయలుపెయినాయి ఎంతోమంది మాస్టర్లు అతను పంపించాను బాలసుబ్రహ్మణ్యం కూడా ఏమైనా పాపం తయారు చేస్తున్నామని అనే ఒక నాకు మంచి ఫ్రెండ్గా అతను ఎంతోమందికి అతనికి గురువు లాంటి వ్యక్తికి కూడా పంపిస్తే నేర్చుకోకుండా వచ్చేసింది బట్ నవ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ వయసులో इनका साधि दाखिल थैंक वेरी मच फर् बूथ आफ् यू थैंक यू सर एंड बेस्ट आफ् लक, आल योर ब्लसिंग द ग्रेट निर्माण कोवाली थैंक यू सर थैंक यू वेरी मच